తూర్పున ఉన్న మహారాష్ట్ర కర్ణాటకల నుండి వరద నీరు కొనసాగుతుంది. ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న నీటిని గేట్లు తెరిచి దిగువకు శ్రీశైలం ప్రాజెక్టులోకి వదులుతున్నారు. కుడి ఎడమ ప్రధాన కాలువల ద్వారా మరియు సమాంతర కాలువ ద్వారా నీటిని విడుదల కొనసాగుతుంది. అంతేకాకుండా విద్యుత్ ఉత్పత్తికి కూడా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా 9.17 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి ఎగువ నుండి వస్తున్న వరదకు అనుగుణంగా నిల్వ సామర్థ్యం నీటి విడుదలలో ఎప్పటికప్పుడు అధికారులు మార్పులు చేస్తున్నారు.